హలో అందరికీ. ఈరోజు మనమైతే బెల్లంతో చేసిన అతి భారీ 75 అడుగుల వినాయకుడిని అలాగే 89 అడుగుల మట్టి వినాయకుడిని కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే బెల్లం వినాయకుడి దగ్గరికి వచ్చేద్దాం. ఇది మన వైజాగ్లోని కొత్త గాజువాక ఉంది కదా, అక్కడ దగ్గరలో ఉన్న గాజువాక డిపో దగ్గర అయితే ఉంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, జస్ట్ వినాయకుడి పందిరే కాకుండా ఇలా పెద్ద ఎగ్జిబిషన్ సెట్ అనేది కూడా వేశారు. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ పార్కింగ్ వాటికి కూడా ఏ బాధ లేకుండా చాలా పెద్ద స్పేస్ ఉంది. అయితే VIP లైన్, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది పొలిటీషియన్స్కి, అలాగే నార్మల్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే 100 రూపీస్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇందులో. అండ్ నెక్స్ట్ జనరల్ వాళ్ళు వెళ్ళడానికి ఇలా ఉంది, 30 రూపాయలు తీసుకున్నారు. మేమైతే మధ్యాహ్నం 3 ఆ టైంకి వెళ్ళాం, సో ఖాళీగానే ఉంది. రెండు పక్కల కూడా టికెట్ లైనే, రెండు 30 రూపీస్వే. అటు సైడ్ రష్గా ఉంది, ఇటు సైడ్ ఖాళీగా ఉంది. రండి ఇంకా లోపలికి వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకుందాము. మరీ రష్ అయితే లేదు, ఎందుకంటే మేము 3 o'clock ఆ టైంకి వెళ్ళాం కదా. బట్ ఏంటంటే జనాలు ఖాళీగా ఉండడం వల్ల ముందును బాగా ఉండిపోతున్నారు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి. చూస్తున్నారు కదా స్క్రీన్ అంతా ఇంకా ఫోన్లతో నిండిపోయింది. అండ్ 75 అడుగులు ఉండే ఈ అతి భారీ బెల్లం వినాయకుడిని చేయడానికి వీళ్ళకైతే సుమారు 50 లక్షలు ఖర్చు అయింది. దీనికి వాడిన బెల్లం అంతా కూడా రాజస్థాన్ నుంచి అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనిని 21 రోజులు అయితే ఈ మండపంలో ఉంచుతారు. అండ్ వీటికి చీమలు పట్టకుండా, అలాగే ఈ బెల్లం కూడా పాడవకుండా ఉండడం కోసం దీనికి ఎక్కడికక్కడ బెల్లం చుట్టూ ప్లాస్టిక్ వేపర్స్తోనైతే క్లోజ్ చేశారు. మనం డైరెక్ట్గా చూస్తే దీని ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి బాధాకరంగా ఏంటంటే, ప్రతి ఒక్కరు ఫొటోస్ వీడియోస్ తీయడానికి పెట్టిన శ్రద్ధలో సగం దేవుడికి దండం పెట్టుకోవడానికి అయితే తీయట్లేదు. నేను ఒప్పుకుంటున్నాను ఇది కొంచెం యూనిక్గా చేశారు, వీడియో తీయాలనుకుంటారు అందులో తప్పులేదు, కాకపోతే ఎలా అయినా దేవుడే కదా, ముందు దండం పెట్టుకోండి, అది నా రిక్వెస్ట్, తర్వాత వీడియో తీసుకోండి, అందులో తప్పులేదు. బయటకైతే ఇలా వచ్చాము, బయటనైతే ఇలా ఉంటుంది ఎగ్జిట్ అనేది. ఎగ్జిట్ ఎదురుగా చూస్తున్నారు కదా చిన్నపిల్లల గేమ్స్, అవన్నీ కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి. బెల్ల వినాయకుడు పందిరిలో నుంచి బయటికి రాగానే ఆ మండపాన్ని కానుకొని ఇలా పాతాల భైరవి సెట్ అయితే వేశారు. చూడ్డానికైతే బాగానే ఉంది. బయటని సినిమా NTR పాతాల భైరవి సినిమా పోస్టర్ ఉంటుంది కదా అలా ఉంది. లోపలికి వెళ్ళడానికి అయితే 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళాక సేమ్ అందులో పాతాల భైరవి తల్లి విగ్రహం ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా సెట్ అయితే వేశారు, గృహలాగా చిన్న. అండ్ అక్కడ ఉన్న ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ని అయితే రిపీటెడ్ మోడ్లో అలా పెట్టారు. సేమ్ చూడడానికి కొంచెం బాగుంది, 10 రూపాయలే కదా, సో మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మాత్రం ఇది బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా చూపించబోతున్నాను, ఎందుకంటే చాలామంది బయటని ఇలా ఓన్లీ ఆ బెల్లం వినాయకుడి ఫోటో ఒకటి తీసి అప్లోడ్ చేసి వదిలేస్తున్నారు. కానీ నాకేంటంటే చుట్టుపక్కల అంతా కూడా బాగుంది, చిన్నపిల్లలు వచ్చి చూస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా వీడియో తీస్తున్నాను పర్టికులర్గా. సో ఎవరికైనా ఇది కొంచెం ల్యాగ్ బోర్ అలాంటి అనిపిస్తే ఒక 5 to 10 మినిట్స్, అంటే ఒక 7 మినిట్స్ అలాగా ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ వినాయకుడు ఉంటుంది. సో చూడొద్దు అనుకున్న వాళ్ళు, చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇది మొత్తం చూపిస్తున్నాను, అలా చూడండి. ఇందులో చాలా ఫుడ్ ఐటమ్స్, అలాగే లేడీస్ ఇష్టపడే ఫ్యాన్సీ ఐటమ్స్, అలాగే చిన్నపిల్లలు ఇష్టపడే గేమ్స్ అండ్ టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది, చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి కూడా బాగుంది. సో నేను ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ చాలామందికి ఇలా ఎగ్జిబిషన్ చూడడం అంటే ఇష్టం, సో వీడియో మొత్తంగా తీస్తున్నాను. సో పూర్తిగా అయితే చూడండి, మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ గైస్, ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నిమగ్నం రోజు మొత్తం ఈ బెల్లం వినాయకుడిని మొత్తం కూడా ప్రసాదం కింద జనాలకి అయితే ఇచ్చేస్తారు, వచ్చిన భక్తులందరికీ కూడా. అదైతే నాకు చాలా బాగా నచ్చింది, ప్రసాదం కింద ఇవ్వడం ఇది అనేది. సో వీలైతే మీరు ఆ నిమగ్నం రోజు కూడా వెళ్ళి
ఏంటంటే ఈ గోవా గేమ్. ఇది మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఐటమ్స్ అన్నిటి మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది ఎందుకో మీకు తెలుసా? ఆల్రెడీ గేమ్ గురించి తెలిసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది, లేకపోతే డౌట్ పడుతుంటారు కదా. అండ్ ఈ టేబుల్స్ కూడా ఏంటో అని డౌట్ వస్తుంది కదా. ఇది ఏంటంటే ఈ స్టాల్ మొత్తం ఇలా టేబుల్స్ ఉంటాయి స్లైడ్గా, అండ్ ఒక్కొక్క టేబుల్ మీద 6 బాల్స్ అయితే ఉంటాయి, అండ్ వీటి మీద నెంబర్స్ ఉంటాయి 1, 2, 3, 4 అలాగమాట. సో ఈ బాల్స్ అనేవి ఇదిగో ఈ అమ్మాయి చూపిస్తుంది కదా, ఆ విధంగా అయితే వేసిన తర్వాత ఆ 6 బాల్స్ కలిపి పడ్డ నెంబర్స్ దగ్గర పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కౌంట్ చేసి దానికి ఏ ఐటెం నెంబర్ అయితే ఉందో బ్యాక్ సైడ్ చూసారా 1, 2, 3, 4 అలా 19, 20 ఉన్నాయి. అలాగే టోటల్ ఒక 7 అయితే 7కి ఏ ఐటెం ఉందో ఐటెం అనేది మనకి ఇస్తారు. ఆడిన వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం 50 ఆడితే 10 రూపాయలు క్లిప్స్ వస్తాయి, అది వేరే మాట అనుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ గన్ షూట్ గేమ్ కూడా ఉంది, బెలూన్ షూట్ చేస్తారు కదా, సో ఆ టైప్ ఉంది. అండ్ ఈ అబ్బాయి కూడా చాలా పర్ఫెక్ట్గా దాన్ని అయితే షూట్ చేశాడు. ఇది పర్ హెడ్ 30 రూపీస్ అంతా తీసుకుంటున్నారు అంటే ఒక షూట్కి. అండ్ ఇలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా, ఎక్సైట్మెంట్గానే ఉన్నాయి, పిల్లలకి కూడా నచ్చుతాయి కదా. నెక్స్ట్ అయితే ఈ వాలీబాల్ గేము. ఇది మనకి వాలీబాల్ సైజులో ఒక బాల్ ఇస్తారు, అది ఎదురుగా ఉన్న గ్లాసెస్ ఉన్నాయి కదా ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని కొట్టాలన్నమాట విసిరి. సో ఇక్కడ మన భయ్య ట్రై చేశాడు కానీ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు, చాలాసేపు ఊగాడు కానీ. సో అలా ఉంటుంది. ఒకవేళ అవన్నీ కూడా పడిపోయి అంటే కిందన మనకి ఒక టెడ్డీ బేర్ అనేది ఇస్తారు అక్కడ ఉన్న వాటిల్లో. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి, అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగానే ఉంది ఇంకా తినడానికి. ఇంకా అలా ముందుకెళ్తే ఇక్కడ చిన్నపిల్లలకి వాటర్ స్లైడ్ లాంటిది ఉంది, అంటే చిన్న బోట్స్ వేసి అందులో హ్యాండ్తో తిప్పుతాం కదా, ఆ టైప్ బోట్స్ ఉన్నాయి. ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే, ఓవర్ వెయిటెడ్కి అలాగే పెద్దవాళ్ళకి మాత్రం కాదు. అండ్ ఇది బాగుంది, చిన్నపిల్లలకి అయితే చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళకి ఏంటంటే ఇది ఆ చేతి దగ్గర ఉన్నాయి కదా వీల్స్, వాటిని అలాగా ఫార్వర్డ్ తిప్పితే ముందుకెళ్తుంది, అలాగే బ్యాక్వర్డ్ తిప్పితే యాంటీ సర్క్యులర్లో బ్యాక్కి వెళ్తుంది. అలాగే ఆ పైన చూసారా భలే ఉంది కదా ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్, అది ఇంకా కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ అయింది చూడండి అసలు అది ఎలా ఉందో. అంత పైన టైప్లో వెళ్తే భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇలాంటివన్నీ చిన్నప్పుడు ఉండేవి, మధ్యలో కొన్ని రోజులు ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు. బాగుంది ఇదంతా కూడా, చెప్తున్నాను కదా చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం భలే ఉంటుంది, వాళ్ళకి మెయిన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఫన్ చేయడానికి పూర్తిగా. అండ్ గైస్ మీకు ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికి మన హాఫ్ వీడియో అనేది అయిపోయింది, సో ఇప్పటి వరకు చూసిన మా వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ కూడా చేయండి, ఎందుకంటే చాలా గంటల కృషి ఉంది ఇది వీడియో ఇలా రావడానికి. సో నెక్స్ట్ అయితే మనం బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి వచ్చాము. ఇదైతే భలే ఉంటుంది తిరిగినంతసేపు, కానీ కళ్ళు కూడా తిరగడం అలాగే తిరుగుతాయి, ఇంకా స్టార్టింగ్లో ఉన్నట్టుంది, సో స్లోగా తిరుగుతున్నాయి. ఇంకా జనాలు కూడా ఇంకా అప్పుడే రాలే కదా, చెప్పాను కదా బేగా వెళ్ళిపోయామని, సో ఇంకా జనాలు ఎక్కలేదు, సో కొంచెం స్లోగానే తిరుగుతున్నట్టుంది. అండ్ ఆ సైడ్న అయితే ఇంకా మనకి జైంట్ వీల్ అలాగే కొలంబస్ కూడా ఉన్నాయి. దీన్ని కొలంబస్ అని ఎందుకు పిలుస్తారో తెలియదు ఈ షిప్ని, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి దీన్ని అయితే కొలంబస్ రైడ్ అనే పిలుస్తారు. అండ్ ఇదైతే స్టార్టింగ్ మూమెంట్ బాగానే ఉంటుంది ఊగినంతసేపు, ఇంక ఇది అలాగా దాన్ని యాక్సిలరేషన్ పెంచుకొని ఇంకా పైకి వెళ్తా చూడండి, అప్పుడు గుండెలు చేతుల్లోకి జారినట్టు ఉంటాయి, ఎక్కడ ఇది తెగిపోద్దా ఎక్కడ ముందుకు ఎగిరిపోతాం అన్నట్టు భయం అయితే వస్తుంది. కానీ దిగి చూడడానికి అయితే బాగుంటుంది, ఇప్పుడు ఇలా ఈ మోడ్లో ఇది ఇలా ఊగడం చూస్తే మాత్రం చాలా బాగుంటుంది, సో చూస్తూ ఉండండి అలాగా. అండ్ దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని, అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కూడా కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేదాని గురించి అయితే ఇంకా అస్సలు చెప్పవసరం లేదు, ఎందుకంటే ఎగ్జిబిషన్లో అసలు జైంట్ వీల్ లేకపోతే అసలు అవ్వే అవ్వదు. అండ్ చిన్నప్పటి నుంచి ప్రతి ఎగ్జిబిషన్లో మనం చూస్తున్నదే ఇది. అబ్బా సూపర్గా ఉంది కదా, మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చీకట్లోని ఫుల్ లైటింగ్తోని ఈ జైంట్ వీల్ అండ్ కొలంబస్ అయితే ఇలా కనిపించింది, అందుకే ఆగి మళ్ళీ ఈ షార్ట్ని అయితే తీసాను, సేమ్ ఒక మూవీలో టైప్లో అనిపించింది, అందుకే మళ్ళీ మధ్యలో యాడ్ చేశాను. ఏమనుకోకండి మీకు అయితే నచ్చితే లైక్ చేయండి. మెయిన్గా ఇదిగోండి ఇక్కడ ఆనే స్వామి ఇది ఎందుకో కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది, సో చూడండి అలాగా ఆ వెహికల్స్ మీద కూర్చుంటారు కదా చిన్నపిల్లలు, అది అలా సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఆ బొమ్మ కూడా అలా తిరుగుతుంది, చూడ్డానికైతే చాలా బాగుంది, అందుకే కొంచెం ఎక్కువసేపు తీసాము దీన్ని అలాగా ముందుకు వచ్చే వరకున. ఆ బ్యాక్గ్రౌండ్ వెనక అట్లా షిప్ పైకి కిందకి అవ్వడానికి ఫ్రంట్న ఈ ఆనే స్వామి బొమ్మకి సూపర్ ఉంది కదా. అండ్ అలా బయటకు వచ్చేసరికి అయితే ఇంక ఇవే ఉన్నాయి, రైట్ సైడ్ ఆల్రెడీ చూస్తాం కదా ఎగ్జిబిషన్ ఏంటంటే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఇంకా ఈ చిన్నపిల్లల జంపింగ్వి ఇలా చిన్నవి, ఇంకా చిన్నపిల్లల కార్ టైప్ ఇలాగ ఉన్నాయి, ఇంకా జనాలు అయితే ఎవరు ఎక్కలేదు అందులోకి. సో ఇక్కడ చూడండి పిల్లలు ఎంత యాక్టివ్, వీడు హాయ్ చెప్పి ఎగురుతున్నాడు వీడు వీడియో చూసి.
బౌన్స్ బ్యాక్ చూడండి ఎలా ఎగురుతాడు వీడు. ఇంకా కాసేపటికైతే ఇంకా అన్నీ వీడియో తీసుకొని బయటకు వచ్చాం. ఈలోపు జనాలు అయితే బాగానే పెరిగిపోయారు మేమున్న స్టార్టింగ్కి ఇప్పటికీ కూడా. అలాగా ర్యాండమ్గా చాలా బాగా పెరిగిపోయారు జనాలు. ఒక 5 వాళ్ళకి అయినట్టుంది టైం ఇప్పటికి, 5:30. చూడండి ఒకసారి లైన్, మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇదంతా ఫుల్ ఖాళీ, అసలు జనాలే లేరు కదా స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి వెహికల్స్ నిండిపోయి మొత్తంగా, అండ్ జనాలు కూడా ఇంకా ఫుల్గా నిండిపోయారు. అసలు మా ముందు వరకు వచ్చేసారు లైన్లు, అవి మళ్ళీ ఒక లైన్ అనుకుంటున్నారేమో, రెండు లైన్లు అవి, రెండు లైన్లు కూడా స్ప్లిట్ చేసినా ఇంతమంది జనాలు వచ్చారు. ఇంకా 5:30 అవుతుంది, ఇంకా 1/2 అవర్లో నాకు తెలిసి ఇంకా ఫుల్గా నిండిపోద్ది. ఇంకా ఈవినింగ్ 8-8:30 వరకు కూడా ఇంకా ఈ రోడ్ అంతా ట్రాఫిక్ జామే. సో మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఫ్రీగా రావాలనుకుంటే 2:30 to 3:30, 4 లోపు రండి. ఈజీగా చూసి వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది అన్నీ కవర్ చేసుకోవడానికి. అండ్ అలా వస్తున్నప్పుడు అయితే రోడ్డుకి అవతల పక్క వినాయకుడు ఉన్నారు, చాలా బాగుంది అనిపించింది అందుకే తీసాం. నెక్స్ట్ అయితే మనం 89 అడుగుల మట్టి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇది శ్రీనగర్ దగ్గరలో అయితే ఉంది, తెలుసు కదా పాత గజోక తర్వాత శ్రీనగర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ అది కూడా చిన్నగంటడ దాని తర్వాత అయితే ఉంది. అండ్ ఇది లోపల అయితే ఎలా ఉంది, ఇది వీలే లాస్ట్ ఇయర్ లంకా గ్రౌండ్స్లో పెట్టారు కదా పెద్ద వినాయకుడిని, అలాగే పద్మనాభ స్వామిని వీలే అరేంజ్ చేశారు, అది కూడా ఈసారి అక్కడ అవ్వలేదు అనుకుంటా. సో ఇక్కడ శ్రీనగర్లో అరేంజ్ చేశారు. ఇది కొంచెం ప్లేస్ కొంచెం చిన్నది ముందు దాంతో పోలిస్తే. సో చూద్దాం టికెట్ అది ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా పెట్టారు చిన్న గేమ్స్, కాకపోతే అక్కడ అంత స్పేస్ లేదు, అలాగే అంత పెద్దగా లేదు, చిన్నదే ఉంది మొత్తం అంతా. సెట్ కూడా చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూద్దాం. రాజు ఒక గణేష్ ఉత్సవం 89 అడుగుల విశిష్ట గణపతి. అండ్ ఇందులోనైతే బాలరాముడిని పెట్టారు, చాక్లెట్తో చేశారు, ఓన్లీ ప్యూర్ చాక్లెట్తో చేశారు, అది పక్క దాంట్లో ఉంది. సో వెళ్ళి చూద్దాం, ఆగండి టికెట్ అది ఎంతో ఏంటో చూద్దాం. అసలు రెండిట్లకి ఒకటేనా లేకపోతే సపరేటా? ఓ రెండిట్లకి సపరేట్ అంటండి. ఇలా వినాయకుడిని చూడడానికి అయితే ఇక్కడ 50 రూపీస్ తీసుకున్నారు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలా ఉందో ఫీల్. జనాలు అయితే కాస్త తక్కువే ఉన్నారు అక్కడతో పోలిస్తే, అక్కడ ఆల్రెడీ ఫుల్ పీక్గా ఉన్న టైంలో ఇక్కడికి వచ్చాము, జనాలు అయితే కాస్త తక్కువగానే ఉన్నారు ఇక్కడ. అండ్ వినాయకుడు అయితే ఇలా ఉన్నారు, స్పేస్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది, డైరెక్ట్గా కళ్ళతో చూడడానికి కూడా మొత్తం ఒకసారి చూడలేము, ప్లేస్ తక్కువ దాంట్లో పెట్టడం వల్ల అనుకుంటా కొంచెం దూరంగా దాంట్లో పెట్టాల్సి అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైస్ కూడా మరీ 50 రూపీస్ పెట్టారు, బాగా ఎక్కువ అనిపించింది. అక్కడ అంతా చేసి అంత సెటప్ చేసి కూడా 30 రూపీసే తీసుకున్నారు, ఇక్కడ మరి 50 రూపీస్ ఎందుకు అనిపించింది. ఎందుకంటే ఇలా వెళ్ళి అలా వచ్చేసాను, 2 మినిట్స్ కూడా పట్టలేదు లోపల నుంచి బయటకు రావడానికి, వీడియో తీసి కూడా. ఒకవేళ వీడియో తీయకపోతే 1 మినిట్లో ఇన్ అండ్ అవుట్ అయిపోతానేమో. వెళ్ళడం జస్ట్ ఏదో ఇలా చూసి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ అయితే మనం బాలరాముడి దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. ఒకసారి వినాయకుడిని ప్రశాంతంగా చూసుకోండి ఈలో. బయటకు వెళ్ళిపోవడానికి అయితే ఇలా పెట్టారు. అండ్ ఈ వినాయకుడిని అయితే విశిష్ట గణపతి అని పిలుస్తున్నారు వీళ్ళు, ఓన్లీ మట్టితోనే చేశారంట. అండ్ నెక్స్ట్ అయితే బాలరాముడు దానిలోకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి దాని కౌంటర్ అయితే ఇలా ఉంది, ఆ మెయిన్ విగ్రహానికి పక్కనే ఇలా చిన్న కౌంటర్ ఉంది, ఆ కౌంటర్ బయటనే ఉంది. అండ్ దీనికి కూడా ఏంటంటే మనిషికి 25 రూపీస్ తీసుకున్నారు. రాముడు అయితే పర్లేదు బాగానే ఉంది, కాకపోతే మరీ సూపర్ అని అయితే చెప్పను, అంటే ఈ మేకింగ్ అదైతే బాగానే ఉంది. ఎందుకంటే డార్క్ చాక్లెట్తో ఈ మొత్తం చేయడం, కిందన వైట్ చాక్లెట్తో చేశారు, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే అదొక 50 or 25-75 రూపీస్ అయింది, కాకపోతే దానికి తగ్గ ఫీల్ ఎందుకో రాలేదు అంత టికెట్ ప్రైస్ అయినందుకు. మాకే కాదు మాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీస్ వచ్చారు మేము ఉన్నప్పుడే, వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అసలు రెండిట్లకి కలిపి కొంచెం 50 పెట్టినా పర్లేదు అన్నట్టు, ఎందుకంటే కిందన నడిచే గ్రౌండ్ బాగోలేదు, అంత ఏరియా కూడా అంత బాగోలే. ఇదిగో చూసారా నడిచే గ్రౌండ్ అదైతే ఇలా ఉంది, ఇందులో సెటప్ కూడా ఇలా ఉంది, అసలు ఏ డెకరేషన్ ఏమీ కూడా లేదు అసలు దీని చుట్టూ కూడా. ఈ ఇయర్ ఎందుకో వీళ్ళు మాత్రం చూసాక కాస్త అప్సెట్గా అనిపించింది, ఎందుకంటే ప్రతి సంవత్సరం అయితే వీళ్ళు సూపర్గా చేస్తారు,
టాప్గా వీల్దే ఉంటుంది ప్రతిసారి, కానీ ఈసారి ఆ డెకరేషన్ అది కూడా తక్కువగా ఉంది. బెల్లం వినాయకుడి దాంతో కంపేర్ చేస్తే అసలు డెకరేషన్ లేదు ఇది, ఆ రేట్ కూడా తేడా ఉంది. అండ్ అది కూడా ఏంటంటే బెల్లం వినాయకుడిది ప్రసాదం, అది కూడా నెక్స్ట్ నిమగ్నం రోజు ఆ బెల్లాన్ని ప్రసాదం కింద ఇచ్చేస్తారంట. సో ఇక్కడ అలాంటివి కూడా లేదు కదా, సో ప్రైస్ కూడా కొంచెం తక్కువ పెడితే జనాలు కూడా ఎక్కువ వస్తారనిపించింది. అండ్ ఇక్కడ ముందున ఎగ్జిబిషన్ అది ఉంది, ఇక్కడ కూడా చిన్నది ఎగ్జిబిషన్ కాదు జస్ట్ స్టాల్స్ కొన్ని ఉన్నాయి చౌలీలు అవి లాంటివి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి వెళ్ళే దారిలో నాకు ఇంకొన్ని వినాయకుళ్ళు అవి అయితే కొంచెం యూనిక్గా అనిపించాయి, సో వాటిని కూడా వీడియో తీసి లాస్ట్లో పెట్టాను చూడండి. బాగున్నాయి కదా విగ్రహాలు మాత్రం, ఇది నాకు చాలా బాగా నచ్చింది అసలు, అంటే చాలా రియాలిటీగా ఉన్నాయి ఇవి చూడడానికి. అండ్ ఇలానే వీటితో పాటు ఇంకొన్ని అయితే నేను అటాచ్ చేశాను చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినట్టయితే దయచేసి కమెంట్ చేయండి అసలు ఏ వినాయకుడు నచ్చిందో అండ్ మీ అభిప్రాయం ఏంటనేది. అండ్ అలాగే కూడా వీడియోని అయితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి, మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను, సో దయచేసి మీరు లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి, దానివల్ల నాకు రికమెండేషన్స్ పెరుగుతాయి యూట్యూబ్ హోమ్లో. సో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.